హాయ్ వ్యాస్, వెల్కమ్ టు రూట్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం భూమి కొలతలు ఎలా అంటే ఏమేమి ఉంటాయి అంటే అసలు గజం అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకా అసలు గుంట అంటే ఏంటి, హెక్టార్ అంటే ఏంటి, వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మాత్రం మీరు మధ్యలో కొంచెం సేపు చూసి వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు, చివరి వరకు చూస్తే నేను మీకు కంక్లూజన్ ఇస్తా. సో వీడియో మొత్తం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి. స్టార్ట్ చేసే పోయే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక చాక్లెట్ కి 2 రూపాయలు అనుకోండి, 40 చాక్లెట్లకు 80 రూపాయలు అవుద్ది చెప్పండి. 80 రూపాయలు, వెరీ గుడ్. ఏం చేశారు అసలు? ఇంత చేశారు కదా, సూపర్. మీరు యాక్టివ్ గా ఉన్నారో లేరో తెలుసుకోవడం కోసం ఆ క్వశ్చన్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. మనకు ఫస్ట్ ఏం తెలియాలి అంటే ఒక ఎకరం అంటే 40 గుంటలు అని మన అందరికి తెలిసిన విషయం ఇది. ఇదైతే అందరికి తెలుసు కదా, ఒక ఎకరం అంటే 40 గుంటలు. అసలు ఒక గుంట అంటే ఎంత? ఒక గుంట అంటే ఎంత అంటే ఒక గుంట ఇది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక గుంట అనుకున్నట్టయితే దీనికి ఇటు సైడ్ 11 గజాలు, అలాగే ఇటు కూడా 11 గజాలు ఉందనుకోండి. అంటే దాని ఏరియా, దాని మొత్తం ఏరియా వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే 121 చదరపు గజాలు ఉండాలి. ఓకేనా? ఒక గుంట అంటే ఎంత అంటే 121 చదరపు గజాలు. ఓకేనా? అసలు గజం అంటే ఏంటి? మనకు ఇటు 11 గజాలు, ఇటు 11 గజాలు అంటున్నాం కదా, అసలు గజం అంటే ఏంటి? ఒక గజం అంటే ఎంత? ఆ గజం ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే యార్డ్ అంటాం. ఓకేనా? ఒక గజం అంటే మనకి ఎంత అంటే మనకి 3 ఫీట్స్ అన్నమాట. ఓకేనా? ఒక గజం అంటే 3 ఫీట్స్ అంటే 3 అడుగులు అన్నమాట. ఓకేనా? 3 అడుగులు, మన అడుగు ఉంది కదా 3 అడుగులు, అంటే ఇప్పుడు ఒక గజం మనకు కావాలంటే 3 అడుగులు. ఇప్పుడు 11 గజాలు అంటే ఏమైతుంది అంటే 33 అడుగులు అన్నమాట. ఓకేనా? ఇటు 33 అడుగులు, అలాగే ఇటు 11 గజాలు అంటే దీన్ని కూడా మనం 33 అడుగులు అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక గజం అంటే 3 అడుగులు. ఇందాక మిమ్మల్ని చాక్లెట్ క్వశ్చన్ అడిగాను కదా, కొంచెం మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? 11 గజాలు అంటే 33 అడుగులు, ఎందుకంటే ఒక గజానికి 3 అడుగులు అంటే 11 గజాలకి 33 అడుగులు, ఇటు కూడా 33 అడుగులు. ఇప్పుడు ఇది చదరపు గజాలలో అంటే ఒక గుంట అంటే 121 చదరపు గజాలు అంటే 121 స్క్వేర్ యార్డ్స్ అని మనం అనుకున్నాం కదా. దాన్ని ఇప్పుడు మనం దీనిలో అడుగులలో చెప్పాలనుకోండి, అడుగులలో మనం ఏమంటాం, ఇటు 33 ఇంటూ 33 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 1089 అడుగులు ఇంటూ అడుగులు అంటే మనకు చదరపు అడుగులు. ఓకేనా? అంటే ఫీట్ స్క్వేర్ అంటాం, దాన్ని మనం చదరపు అడుగులు అంటే దీన్ని, ఈ గుంటని మనం 121 చదరపు గజాలు అనొచ్చు, లేకపోతే 1089 చదరపు అడుగులు అని కూడా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఓకే నెక్స్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది 3 అడుగుల వరకు అయిపోయింది కదా. అసలు ఒక అడుగు అంటే ఏంటి? మరి ఒక అడుగు అంటే ఏంటి? ఒక అడుగు అంటే మనకు మామూలుగా అయితే తెలుసు, దాన్ని మనం ఎట్లా అనుకోవచ్చు అంటే ఒక అడుగు అంటే మనం స్కేల్ చూస్తాం కదా, లాంగ్ స్కేల్ తీసుకున్నట్టయితే లాంగ్ స్కేల్ మీద మనకి 12 ఇంచులు ఉంటుంది, ఆ 12 ఇంచులను కలిపి ఒక అడుగు అంటారు. ఓకేనా? ఒక అడుగు అంటే 12 ఇంచులు ఒక అడుగు. అదే స్కేల్ మీద చూసుకున్నట్టయితే ఒక సైడ్ 12 ఇంచులు ఉంటే ఇంకొక సైడ్ 30 సెంటీమీటర్లు ఉంటుంది, అంటే 12 ఇంచులన్నా 30 సెంటీమీటర్లన్నా మనకు ఒక్కటే. ఇంతవరకు క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎకరం అంటే 40 గుంటలు, ఒక గుంట అంటే 1089 చదరపు అడుగులు, లేకపోతే 121 చదరపు గజాలు. ఇది ఓకే. ఇప్పుడు ఈ 40 గుంటలని గుంటలలో చెప్తున్నాం, దాన్నే మనం గజాలలో గానీ అడుగులలో గానీ లేకపోతే మనం మీటర్లు సెంటీమీటర్లు, మీరు ఇంకా చాలా మంది ఈ అడుగులు గజాలు కాకుండా మీటర్ సెంటీమీటర్ చదువుకున్న, ఇప్పుడు నార్మల్ గా వీళ్ళు కొంచెం బాగా చదువుకునే వాళ్ళు మీటర్లు సెంటీమీటర్లు అలాంటి వాటిల్లో మెలుగుతూ ఉంటారు, కానీ బయట మాత్రం అడుగులు గజాలు అంటుంటారు కదా. దానికి దీనికి నేను రిలేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు ఒక అడుగు అంటే 12 ఇంచులు, మన స్కేల్ మీద చూసుకుంటే అది ఒక అడుగు, లాంగ్ స్కేల్ అనేది ఒక అడుగు తీసుకున్నట్టయితే దాని మీద 12 ఇంచులు ఉంటాయి, దానికి ఇంకొక సైడ్ 30 సెంటీమీటర్లు ఉంటుంది. కాకపోతే రెండింటిని చూసుకుంటే యాక్చువల్ గా 12 ఇంచులు అంటే 30 సెంటీమీటర్లు కాదు, జస్ట్ అప్రాక్సిమేట్లీ 30 సెంటీమీటర్లు. ఎగ్జాక్ట్ గా తీసుకున్నట్టయితే మనకు అది ఎంత అంటే 30.48 సెంటీమీటర్స్. మీరు చూసుకున్నట్టయితే ఇవి రెండు ఒకే దగ్గరికి ఎండ్ కావు, కొంచెం అదొకటి కొంచెం ముందుకుంటే కొంచెం వెనుకకుంటాయి ఇంకొకటి. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనం దీని దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఒక ఎకరం, ఎకరం గురించే మనం డిస్కస్ చేద్దాం. ఒక ఎకరం అంటే 40 గుంటలు కదా, అయితే ఈ 40 గుంటలు, ఒక గుంట అంటే ఎంత? 121 చదరపు గజాలు. అంటే ఇప్పుడు మనం ఒక ఎకరం ని గజాలలో చెప్పాలనుకోండి, ఓకేనా, ఒక ఎకరం ని మనం చదరపు గజాలలో చెప్పాలంటే ఒక ఎకరంకి 40 గుంటలు, ఒక గుంటకు 121 గజాలు, అంటే ఈ రెండింటిని ఇంటూ చేసినట్టయితే ఒక ఎకరంకి ఎన్ని చదరపు గజాలు అనేది మనకు తెలుస్తుంది. రెండింటిని ఇంటూ చేసినట్టయితే 4840 ఏంటిది, చదరపు గజాలు. ఓకేనా? ఒక ఎకరం ని గుంటలలో చెప్పాలంటే 40 గుంటలు అంటాం, అదే చదరపు గజాలలో చెప్పాలంటే మనకి 4840 చదరపు గజాలు అని చెప్తాం. ఒకవేళ దాన్ని మనం చదరపు అడుగులలో చెప్పాలనుకోండి, చదరపు అడుగులలో చెప్పాలంటే ఒక ఎకరంకి 40 గుంటలు, ఒక గుంటకి 1089 చదరపు అడుగులు.
సో ఈ 40 ని దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే లాస్ట్ కి 0 ఎంత అవుద్ది 43,560 వస్తుంది 560 చదరపు అడుగులు ఓకేనా అంటే ఒక ఎకరం అంటే 43,560 చదరపు అడుగులు ఇప్పుడు దీన్ని మనం ఇంకొకలాగా ఎట్లా ఆలోచించవచ్చు అంటే జాగ్రత్తగా చూడండి ఒక ఎకరం అంటే 43,560 చదరపు అడుగులు అని అంటున్నాం కదా అంటే దాన్నే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అది స్క్వేర్ లాగా లేకపోయింది అనుకోండి ఇప్పుడు మనకు ఎకరం అనేది స్క్వేర్ లాగా లేకపోతే ఒకవేళ రెక్టాంగిల్ లాగా ఉన్నట్టయితే దీన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం దీని చతురస్రం అంటాం ఒకనే దీర్ఘచతురస్రం లాగా ఉన్నట్టయితే ఒక సైడ్ 66 అడుగులు ఇంకొక సైడ్ 660 అడుగులు తీసుకున్నాం అనుకోండి ఒక సైడ్ 66 అడుగులు ఇంకొక సైడ్ 660 అడుగులు ఇవి రెండింటిని మనం ఇంటూ చేసినట్టయితే మనకు సేమ్ 43,560 వస్తుంది ఏంటి ఇప్పుడు మనకు రెండు అడుగులు ఇంటూ అడుగులు అంటే మనకి ఏమైతుంది చదరపు అడుగులు అవుతుంది అంటే దాన్ని మనం ఒక ఎకరం అనొచ్చు యాక్చువల్ గా మనకి ప్రతిది ఇట్లా చతురస్రం దీర్ఘ చతురస్రం లాగా మాత్రమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి యాక్చువల్ గా ల్యాండ్ అనేది వాటి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఏరియాస్ అనే వీడియో సెపరేట్ గా నేను ఇంకొకటి రిలీజ్ చేస్తాను సో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా నచ్చినట్టయితే ఈ వీడియో కూడా లైక్ చేయండి ఇప్పుడు ఓకే ఇంతవరకు ఓకే నేనేమన్నా దీన్ని మనం ఒక ఎకరం ని గుంటలు చదరపు అడుగులు చదరపు గజాలు చదరపు అడుగులు ఇవే కాకుండా నేను మీటర్స్ కి కూడా లింక్ చేస్తాను కదా జాగ్రత్తగా చూడండి ఒక అడుగు అంటే మనకి ఎంత 30.48 సెంటీమీటర్స్ దీన్నే మనం ఎట్లా రాసుకోవచ్చు మీటర్లలో అయితే 0.3048 మీటర్స్ అని మనం రాసుకోవచ్చు ఎందుకంటే ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కాబట్టి దీన్ని మనం 30.48 ని 0.3048 మీటర్స్ అని రాసుకోవచ్చు అంటే ఒక అడుగు అంటే మనకి ఎన్ని మీటర్లు అంటే 0.3048 మీటర్స్ ఇప్పుడు మనకు ఒక ఎకరం అంటే ఎన్ని చదరపు అడుగులు ఇంత ఇక్కడ ఉంది కదా మనకు ఇంత చదరపు అడుగులు కానీ ఒక అడుగు అంటే ఇంత అయితే అడుగు నుంచి మనకి ఇక్కడ చదరపు అడుగులు ఉన్నాయి ఒకవేళ అడుగు అంటే డైరెక్ట్ మనం దీంతో మల్టిప్లై చేస్తే అది సరిపోద్ది కానీ ఇక్కడ అడుగు లేదు చదరపు అడుగు ఉంది సో ఒక అడుగుకు ఇంత ఉంది ఓకేనా ఒక అడుగుకు మనకు ఎంత ఉంది ఒక అడుగు అంటే 0.3048 మీటర్స్ అయితే ఒక చదరపు అడుగు అంటే మనకేంటి చదరపు అడుగు అంటే నేను ఇప్పుడు ఏమని చెప్పాను ఇటొక అడుగు అంటే ఇటొక అడుగు అనమాట అంతే కదా ఇందాక నేను చెప్పింది అదే కదా ఇప్పుడు దీనికి కూడా ఇటు సైడ్ ఇంత ఇన్ని మీటర్లు ఉంది ఇటు సైడ్ ఇన్ని మీటర్లు ఉంది సో మనం ఏరియా అంటే చదరపు మీటర్లలో మనకు కావాలంటే ఓకే దీని ఏమని కాకుండా మీటర్లలో రాద్దాం ఓకేనా మీటర్లలో చదరపు మీటర్లలో మనకు కావాలంటే ఇట్ సైడ్ 0.3048 ఇట్ సైడ్ కూడా 0.3048 రెండింటిని మనం ఇంటూ చేసినట్టయితే 0.0929 చదరపు మీటర్లు వస్తుంది మనకి సో ఒక చదరపు అడుగు అంటే మనకు 0.0929 చదరపు మీటర్లు అంటే ఇప్పుడు మనం ఒక ఎకరాన్ని దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే అంటే చదరపు మీటర్లలో కన్వర్ట్ చేసుకోవాలంటే దీంతో మల్టిప్లై చేస్తే సరిపోద్ది సో ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు 43,560 చదరపు అడుగులు అలాగే ఒక చదరపు అడుగు అంటే 0.0929 చదరపు మీటర్లు సో దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే ఒక ఎకరం అనేది ఎన్ని చదరపు మీటర్లో మనకు తెలుస్తుంది మల్టిప్లై చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది 4047 వస్తుంది అప్రాక్సిమేట్ గా ఎగ్జాక్ట్ గా కాదు కానీ మీరు కావాలంటే దీన్ని మల్టిప్లై చేసుకొని చూడండి దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 4047 అప్రాక్సిమేట్ గా వస్తుంది అన్ని చదరపు మీటర్లు అన్నమాట చదరపు మీటర్లు అంటే దాన్ని మనం మీటర్ స్క్వేర్ అనొచ్చు స్క్వేర్ మీటర్స్ అనొచ్చు ఇంకొకటి ఏంటి హెక్టార్ మిస్ అవుతుంది కదా అంటే ఒక హెక్టార్ మనకు కావాలి ఇప్పుడు 1 హెక్టార్ ఒక హెక్టార్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏంటి అంటే 2.47 ఎకర్స్ అనమాట ఓకేనా ఒక హెక్టార్ అంటే 2.47 ఎకర్స్ అంటే రెండు ఎకరాల మీద అంటే 2.5 ఎకరాల దగ్గర అప్రాక్సిమేట్ గా మనం తీసుకున్నట్టయితే ఒక హెక్టార్ అంటే ఒక 2.5 ఎకరాలు అనమాట ఓకే దీని గురించి అయితే ఇంతే ఇంకా మన ఛానల్లో ఈ సెట్ ఎం సెట్ ఐఐటి జేఈఈ అలాగే గేట్ అంటే బీటెక్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 10th మ్యాథ్స్ అన్నిటికి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మనకి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.